ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై దేవుని మాటకు ఉన్న శక్తి తెలుసుకో. యోబు గ్రంథము 42:2. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ప్రియమైన దేవుని బిడ్డరా, యోబు తన జీవితంలో కలిగిన అనుభవాన్ని మనకు తెలియచేస్తున్నాడు. దేవుడు మాటలో ఉన్న శక్తి, ఒకసారి ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను దేవుడు ఎలా నిలబెట్టుకుంటాడో యోబుకు బాగా తెలుసు. యోబు అంటున్న మాట, నీవు సమస్త క్రియలను చేయగలవు. నీవు నా ఎడల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ ఉద్దేశంలో ఏది కూడా నిష్కారణముగా నిష్ఫలముగా మా వద్ద నుంచి తీసుకోవు అని యోబు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు తన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ మనకు తెలుసు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అనారోగ్యం తన మీదకు వచ్చి అనేక మంది సూటిపోటి మాటలతో యోబును ఏ విధంగా వెంబడించారో మనకు తెలుసు. కానీ యోబు సమస్తం పోగొట్టుకుని మరలా తిరిగి సంపాదించుకున్నప్పుడు ఆయన అంటున్న మాట ఇది, నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా నీ గొప్పతనమేంటో, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా నీ మంచితనమేంటో అని యోబు అంటున్నాడు. నిజమే, యోబు తెలుసుకున్నాడు. మరి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, మన జీవితంలో వేటి వేటినైతే దేవుని కొరకు పోగొట్టుకుంటామో వాటికంటే శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇవ్వగలడు. నీవు ఒకరోజు తెలుసుకోబోతున్నావు, సంఘములో సాక్ష్యముగా నిలబడబోతున్నావు. జీవం కలిగిన దేవుడు నీ జీవితంలో అటువంటి అద్భుతమే చేయునుగాక. ఈ మాటలు వింటున్న మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, సకల సంపన్నులకు ఆధారభూతుడైన తండ్రి మీకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటకున్న శక్తి మేము తెలుసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి. యోబుకు అర్థమైంది, మేము కూడా అర్థం చేసుకొని మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా యోబు వలె భరించి ఓర్చి నీ కృపకు పాత్రులు అవడానికి సహాయం చేయమని, ఎందరైతే మాటలు విన్నారో వారందరినీ దీవించమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.